అందరికీ నమస్కారం మనం దీక్షా యాప్లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరమవుతుంది ఏ కారణం చేత మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఆ పాస్పోర్ట్ రీస్ ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే విధానాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మొదటగా మొబైల్లో మనం చేసినప్పటికీ దీనికోసం మనము దీక్షా వెబ్సైట్కి ఒక బ్రౌజర్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది దీక్షా డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్కి వెళ్ళాం ఇక్కడ ఎక్స్ప్లోర్ దీక్ష అనేది క్లిక్ చేయండి అక్కడ దీక్ష యాప్ అడుగుతుంది అలాగే బ్రౌజర్ అడుగుతోంది ఎనీ బ్రౌజర్ని సెలెక్ట్ చేయండి యాప్ని కాకుండా అప్పుడు మీరు ఆ సైట్లోకి దీక్షా సైట్లోకి తీసుకెళ్ళబడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొదటగా ఇక్కడ రైట్ సైడ్లో చూడండి గెస్ట్ అనే జీ ఉంది అక్కడ క్లిక్ చేసి లాగిన్ కోసం ట్రై చేయండి సో లాగిన్ అవ్వాలంటే మనకు తెలిసిందే ఒక ఈమెయిల్ ఐడి ఆర్ యూజర్ ఐడి యూజర్ ఐడిగా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఉంటుంది సో ఇది మనకు దాదాపు గుర్తుంటుంది ఇప్పుడు మనం మన పాస్వర్డ్ని మర్చిపోవడం జరిగింది కాబట్టి పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటున్నాం కాబట్టి మొదటగా మనము ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసాం ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇది రెండు ఇన్పుట్స్ అడుగుతుంది మొదటి మీ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ని పైన ఇవ్వాలి కింద మీ పేరు ఇవ్వాలి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది అందరికీ మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి గుర్తుంటుంది కానీ పేరు అనే విషయానికి వచ్చినట్లయితే ఇదివరకు దీక్షాలో పేరు ఎలా ఉందో అలా ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉంది అలా ఇవ్వాలి అంటే ఇదివరకు మీరు దీక్షలో ఏ విధంగా పేరు నమోదు చేసుకున్నారో మీకు తెలియదు కాబట్టి మీ పేరు దీక్ష డేటాబేస్లో ఎలా ఉందో అని తెలుసుకోవడానికి నేను ఒక లింక్ని మీకు ఇస్తున్నాను మీకు వాట్సాప్ ద్వారా మీ గ్రూపుల ద్వారా మీకు ఈ ఒక డేటా స్టూడియో లింక్ ఒకటి వచ్చి ఉంటుంది ఇందులో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసి దీక్షా డేటాబేస్లో మీ పేరు ఏ విధంగా ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు ఆ లింక్ని క్లిక్ చేశాను నేను క్లిక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డాష్ బోర్డ్ లోన్కి తీసుకెళ్ళబోతుంది తీసుకెళ్ళింది అక్కడ రెండు ఇన్పుట్స్ ఇవ్వాలి మీరు అక్కడ గమనించండి దీక్ష సీమాండ్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ దీక్ష పాస్వర్డ్ రికవరీ హెల్పింగ్ టూల్ అని ఉంది టైప్ యువర్ ప్రొఫైల్ ఫోన్ నంబర్ ఆర్ ప్రొఫైల్ ఈమెయిల్ బిలో అండ్ ప్రెస్ సెంటర్ అని ఉంది అంటే ప్రొఫైల్ ఫోన్ నెంబర్ కానీ మీకు ఈమెయిల్ ఐడి ఈ రింట్లో ఏదైనా ఒకటి తెలుసున్నట్టయితే దీక్ష డేటాబేస్లో మీ పేరు ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవచ్చు నేనేం చేస్తున్నాను ఇక్కడ నా మొబైల్ నెంబర్ని ఇస్తున్నాను సో ఇలా క్లిక్ చేశాను నేను క్లిక్ చేయగానే ఇది నెక్స్ట్ క్లిక్ క్లిక్ చేయండి లేదా గో క్లిక్ చేయండి అప్పుడు డేటాబేస్లో మీ మొబైల్ నెంబర్తో మీ పేరుని వెతికి పెడుతుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ పేరు ప్రొఫైల్ ఫోన్ నెంబరు ప్రొఫైల్ ఈమెయిల్ ఐడి ఉంది సో ఇక్కడ ఉన్న పేరు ఎలా వచ్చిందో ఆ విధంగా డేటాబేస్లో నా పేరు ఉందన్నమాట కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి క్యాప్సుల్స్ స్మాల్ కేసా స్పేస్ ఎక్కడ ఇచ్చాము సో ఇప్పుడు పాస్వర్డ్ రికవరీలో ఏం చేయాలి మనం పాస్వర్డ్ రికవరీ పేజ్లో వచ్చేసాం ఇక్కడ ఫోన్ నా నా యూజర్ ఐడి నేను ఇస్తున్నాను ఫోన్ నెంబర్గా అలాగే ఇప్పుడు అక్కడ చూసాం కదండి నా పేరు ఎలా ఉందో అదేలాగా అదే స్పెల్లింగు నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా టైప్ చేసినట్టయితే వెంటనే డేటాబేస్ ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మీకు ఓటీపీని పంపుతామని అడుగుతోంది మూడు ఆప్షన్స్ ఇస్తుంది అంటే డేటాబేస్లో నాకు రెండు ఈమెయిల్ నేను రిజిస్టర్ ఉన్నాను ఒక మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి మీకు రీసెట్ కోసం ఓటీపీని వీటిలో దేనికి పంపాలనుకుంటున్నారో ఈ దాన్ని సెలెక్ట్ చేసుకు ఉదాహరణకు ఈమెయిల్ ఐడికి అయితే పైన నేను ఇక్కడ మొబైల్కే నాకు ఓటీపీ రావాలనుకుంటున్నాను కాబట్టి గెట్ ఓటీపీ టు మై మొబైల్ నెంబర్కి ఇచ్చాను నేను సో ఇప్పుడు ఏమవుతుంది గెట్ ఓటీపీ క్లిక్ చేశాను నాకు ఒక ఓటీపీ వస్తుంది పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి సో ఒక మ మెసేజ్ వచ్చింది సో జేకే ఐఫన్ దీక్షా యాప్ నుంచి ఒకటి వచ్చింది ఇక్కడ ఓటీపీ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అంది షైజ్ ఇది ముప్పై నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది త్రీ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఇది గుర్తుపెట్టుకొని త్రీ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ చేస్తే ఇప్పుడు మనకు అది కొత్త పాస్వర్డ్ని మనము న్యూ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఆ పేజ్కి మనకు తీసుకెళ్తుంది అక్కడ మనము న్యూ పాస్వర్డ్ని ఇవ్వాలి ఇక్కడ ఒకటి గమనించాలి న్యూ పాస్వర్డ్లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి ఈ ఎనిమిది అక్షరాల్లో ఒక అంకె తప్పనిసరిగా ఉండాలి ఒక ఆల్ఫాబెట్ మినిమము స్మాల్ లెటర్ ఒకటి ఆల్ఫాబెట్ ఉండాలి క్యాపిటల్స్లో ఒక ఆల్ఫాబెట్ ఉండాలి ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ అంటే అట్ ద రేట్ ఆఫ్ కానీ ఎఫ్ లెటర్ మార్క్ కానీ ఇలాగా ఏదో ఒక ఉండాలి ఇలాంటి కాంబినేషన్తో పాస్వర్డ్ని మనము ఇక్కడ కొత్తది ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పాస్వర్డ్ పైన ఏది ఇస్తామో అదే లాగునే కింద కూడా మళ్ళీ ఇంకోసారి టైప్ చేసి మనం రీసెట్ నొక్కినట్టయితే మనకు కొత్త పాస్వర్డ్ వచ్చేస్తుంది ఇదే మిత్రులారా అందరూ కూడా ఇమీడియట్గా మీ ఎవరైనా మర్చిపోయినట్టయితే పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి రీసెట్ అయి అయిన చేసుకున్న తర్వాత వెంటనే లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన స్టెప్పు మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి అది ఇంకో వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్